हाय फ्रेंड्स अंदर की नमस्ते मन कानुग कषायम एला तैयार चेलो चूद्दाम। ई कानुग चेट्टु रोड की इरुवैपुला एक्कड चूसिना मनकु कनिपिस्तायि। इक्कड मनकि रेंडु चेट्लु कनिपिस्तुन्नायि। ई चेट्टु चूडंडि चाला बागुंदि, इगुरु वेसि मंचिगा उंदि। इप्पुडु नेनु कोन्नि मंचि लेत आकुलु दिंपुतानु। ఈ కానుగను మనం దివ్యౌషధంగా చెప్పవచ్చు। కానుగు పుల్లలతో మనం ఒకప్పుడు పళ్ళు దొంకునే వాళ్ళం, గుర్తు తెచ్చుకోండి। అలాగే కానుగు బెరడు, బ్రేళ్ళు, గింజలు వీటన్నిటిని కూడా మెడిసిన్లో వాడతారు। ఇలా కానుగులోని ప్రతి భాగం ఔషధ గుణమేని మనకు ఆయుర్వేదం చెప్తుంది। కానుగు చెట్టు అనేది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా మనం చెప్పుకోవచ్చు। ఇక్కడ చూడండి, నేను మనకు కావాల్సిన ఆకుల్ని తెంపుతున్నాను। ఇలా తెంపిన ఆకుల్ని మనం ఇంటికి తీసుకెళ్లి ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే వీటికి ఏమైనా డస్ట్ అలాంటిది ఉంటే అది వెళ్ళిపోతుంది। ఇలా ఈ క్లీన్ చేసినటువంటి ఆకుల్ని ఒక 5-6 ఆకుల్ని ఒక చిన్న బౌల్లో మనం తీసుకుందాం। ఇది తీసుకున్నటువంటి ఆకుల్ని స్టవ్ మీద మనం ఒక బౌల్ తీసేసుకొని, ఈ బౌల్లో 150 నుంచి 250 ఎంఎల్ వాటర్ యాడ్ చేయాలి। అది ఎందుకంటే మనం తాగే వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు ఉన్నటువంటి ఒక 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది। అలాగే మీ ఇంట్లో కనుక ఎక్కువ మంది ఉన్నట్లయితే మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది। ఇలా ఈ యాడ్ చేసిన వాటర్లో మనం శుభ్రపరచుకున్నటువంటి కానుగ ఆకులు యాడ్ చేద్దాం। యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ వెలిగించండి। ఆ తర్వాత మనం దీని యొక్క ఆవిరి బయటకు వెళ్లకుండా మూత పెట్టేద్దాం। అది ఎందుకు మూత పెట్టాలి అని అంటున్నానంటే ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది, ఇదంతా మీకు తెలిసిన విషయమే। ఇలా మనం ఒక 5 మినిట్స్ ఉంచితే అది అయిపోతుంది। ఈలోపు నేను ఒక చిన్న తాటి బెల్లం ముక్క తీసుకుంటాను। ఎందుకు ఇది అంటే కానుగ కషాయం డైరెక్ట్గా చేదుగా ఉంటుంది కాబట్టి ఈ తాటి బెల్లం తీసుకుని దాన్ని పొడిగా చేసేసుకొని కానుగ కషాయం వేసుకుంటే మనం కొంచెం తీయగా ఉంటుంది। చిన్నపిల్లలు వాళ్ళు తాగడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపుతారు, చేదుగా ఉంటే అంతా మనకి ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు, మనకు కూడా కొంచెం తీగా ఉంటే అదేదో మనం టీ కాఫీ తాగిన ఫీలింగ్ మనకు వస్తుంది। ఓకే, ఇలా చూడండి, దాదాపు కషాయం మనకు కంప్లీట్ అవ్వస్తుంది। ఇలా మనకి ఆకుల్లో ఉన్నటువంటి ఆ గ్రీనరీ మొత్తం వాటర్లోకి వచ్చేసి వాటర్ కూడా గ్రీన్గా తయారవుతుంది, అప్పుడు మనం అది కంప్లీట్ అయినట్టు చెప్పుకోవచ్చు। కంప్లీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి। ఆ తర్వాత మనం తీసుకున్నటువంటి తాటి బెల్లంని దానికంటే ముందుగా ఈ ఆకులు మనం అందులోంచి తీసి పక్కన వేద్దాం। పక్కన వేసిన తర్వాత ఈ తాటి బెల్లం అందులో వేసి బాగా కలిపేసేద్దాం। ఇప్పుడు చూడండి, మనకి ఆ కషాయం రెడీ అయిపోయింది। దీన్ని మనం డైరెక్ట్గా కప్స్ తీసేసుకొని ఒక 2 కప్స్ అందులో స్ట్రైనర్ తోటి మనం వడబోసేద్దాం। ఎందుకు వడపోయాలంటే అందులో ఏమైనా తాటి బెల్లంలో ఏమన్నా మలినాలు ఉంటే మనకి అది స్ట్రైనర్ వడబోస్తుంది। ఇక్కడ మీరు చూసారు కదా, తాటి బెల్లం 2 కప్స్లో, కానుగ కషాయం 2 కప్స్లో మనకి రెడీ అయిపోయింది। చూడండి, మనకి అది టీ కాఫీ లెక్క కనిపిస్తుంది। ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, వ్యాధి నిరోధ శక్తిని పెంచడానికి ఇది చాలా తోడ్పడుతుంది। ముఖ్యంగా మనకి ఈ కరోనా క్రైసిస్లో వ్యాధి నిరోధ శక్తి అనేది మనకి చాలా అవసరం। ఈ ప్రతిరోజు కానుగ కషాయం ద్వారా మనం ఖచ్చితంగా వ్యాధి నిరోధ శక్తిని పెంచుకోవచ్చు అని చెప్పవచ్చు। ఇప్పుడు మనం కానుగ కషాయం యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం। ప్రతిరోజు మనం కానుగ కషాయం తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధ శక్తిని ఇది పెంచుతుంది, వ్యసనాలను తగ్గించుకోవచ్చు। వ్యసనాలు అంటే
ఏమన్నా మనకి చెడులు వాటిలో ఉంటే వాటిని తగ్గించేసుకోవచ్చు. గుట్కా, పాన్, తంబాకు ఇలాంటివి బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ పీసీఓడీ సమస్యలను కూడా మనం తగ్గించుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలను ఇది తగ్గిస్తుంది. ఉబ్బసం, క్షయవ్యాధులను కూడా తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకం, పైల్స్ను తగ్గిస్తుంది. ప్రేగు వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం ఈ కాను కషాయం ద్వారా తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.